హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ప్లెయిన్ బ్లౌజ్ ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకుని డాట్స్ మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవాలి. మనకు కుట్లు ఊడిపోకుండా ఉంటాయి డాట్స్ని. ఇప్పుడు ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి 3వ డాట్ వేసుకోవాలి చంగభాగానికి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకోండి. చూసారు కదండి, షేప్ అనేది చాలా పెర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి. చాలామందికి సైడ్ జాయింట్స్ కానీ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ వస్తే ఏం చేయాలని అడుగుతున్నారు కదండి. మనకి డౌట్స్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు షేప్ పట్టిని వేరే కలర్ ఉన్నట్లయితే పైన వేసుకొని రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ వెనక్కి తిప్పేసుకొని మనం ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి. మనకి ఖర్చు అనేది కనిపించకుండా లోపల చాలా నీట్గా వస్తుంది. ఆ విధంగా కూడా మీరు ట్రై చేయండి. లాస్ట్ వీడియోస్లో ఉంది ఆ వీడియో కూడా. ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టిని ఫ్రంట్ పట్టిని రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ నుంచి కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి, స్లోగా స్టిచ్ చేసుకోండి. షేప్ జాయిన్ చేసినప్పుడు 2 ఈక్వల్గా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి వస్తుంది కాబట్టి కింద నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఓపెన్ ముక్కలు అనేది మనకి 2 పార్ట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకోండి. ఎక్కువ అయినట్లయితే మీరు డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి, లేదా షేప్ దగ్గర కానీ. పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. షేప్ దాటిన తర్వాత ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు పైన ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసుకోండి. మిగతా క్లాత్ అంతా కూడా మనం లోపల ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక హాఫ్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డింగ్ చేసుకోండి. మనకు ఉక్సులు పట్టి వేసుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది. అదే తాళ్ళు పట్టి అయితే మనం స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా ఎక్స్ట్రా పట్టి వస్తుంది. మనకు ఉక్సులు పట్టి అనేది కరెక్ట్ మెజర్మెంట్. మనకి తాళ్ళు పట్టి మీదకి మనకు ఉక్సులు పట్టి వస్తుంది కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ ముక్క స్టిచ్ చేసుకోవాలి. మెడ కోసం నేను బ్యాక్ పార్ట్ పైపింగ్ వేశాను కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది సెపరేట్గా మెడ భాగం స్టిచ్ చేసేస్తున్నాను. ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత సన్నగా నీట్గా వస్తుంది మెడ చుట్టూరు కూడా. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి ఎక్కువ అవుతుంది అనుకున్నట్లయితే. కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలి ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఓపెన్ సైడ్ నుంచి మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో చిన్న రౌండ్ అనేది పెట్టుకోండి ఫోల్డింగ్ అనేది, అప్పుడు మనకు నీట్గా తిరుగుతుంది. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే మీరు మిషన్స్ కానీ టేప్ కానీ ఆర్మ్హోల్ స్కేల్స్ కానీ ఇవన్నీ కూడా అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో. ఒకసారి వీడియో అనేది విజిట్ చేయండి కింద.
మనం బీడ్స్ వర్క్ చేసుకోవాలనుకున్నట్లయితే బీడ్స్ మిషన్ కూడా ఉంది. మన కిడ్స్ కానీ లేదా మన బ్లౌజెస్ కానీ దేనికైనా సరే బీడ్స్ వర్క్ చేసుకోవచ్చు. మన కాస్ట్ అయితే చాలా తక్కువలో ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైన స్టిచ్ చేసుకొని మనం లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు, లేదా లాంగ్ స్టిచ్ వేసుకొని మీరు చేతికుట్లు వేసుకున్న తర్వాత లైన్ అనేది విప్పేసుకోవచ్చు. ఇప్పుడు టూ ఫ్రంట్ పార్ట్స్కి కూడా ఈ విధంగా ఈక్వల్గా చూసుకొని బ్యాక్ పార్ట్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి, షోల్డర్స్ రెండు ఈక్వల్గా. షోల్డర్స్ రెండు జాయింట్ చేసేటప్పుడు టూ లైన్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా మనం అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా తెలియచేయండి. మీకు సైడ్ జాయింట్స్ కానీ ఇంకెక్కడైనా అర్థం కాలేదు అనుకున్నా సరే తప్పకుండా తెలియచేయచ్చు. ఈ విధంగా టూ లైన్స్ వేసుకోండి షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు. మిడిల్లో లాస్ట్లో కట్ చేసుకుందరు కానీ, ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి అటు ఇటు వెళ్లకుండా నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది సైడ్ జాయింట్స్ చేయడానికి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది హ్యాండ్స్కి చెక్ చేసుకోండి. లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్ కటింగ్ అనేది కూడా చెక్ చేసుకోండి. మనకి ఎండింగ్ ఎక్కడైతే అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎండింగ్కి అక్కడి నుంచి ఈక్వల్గా రెండు స్టిచ్ చేసుకోవాలి. మీరు కొత్తగా నేర్చుకుంటున్నట్లయితే షోల్డర్ మిడిల్లో కొంచెం పిన్ పెట్టుకోండి మిడిల్ పాయింట్లో, అప్పుడు మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కాబట్టి మీకు ప్రతి పాయింట్ కూడా చెప్తున్నాను టిప్స్ అనేవి. ఈ టిప్స్ ప్రతిదీ కూడా ఫాలో అయినట్లయితే మీకు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ని రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోండి. హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు చాలా స్లోగా స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే చాలామందికి సైడ్ జాయింట్ చేసేటప్పుడు సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. నేను చెప్పే ప్రతి పిన్ టు పిన్ కూడా మీరు ఫాలో అయినట్లయితే మీరు బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోగలుగుతారు. ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు టూ లైన్స్ వేసుకోవాలి. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు టూ షోల్డర్స్ కూడా అదేవిధంగా హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది చెక్ చేసుకోండి ఫస్ట్. మీరు అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి మిడిల్ నుంచి. ఈ విధంగా రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మన వీడియోస్ చూసిన వాళ్ళు అయితే చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు, మీరు కూడా ట్రై చేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి, ఎందుకంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్లో తెలిసినట్లయితే. హ్యాండ్స్ రెండు కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోండి. మనకి బ్లౌజెస్ ఒకటే కాదు, బోట్ నెక్ బ్లౌజెస్ కానీ కటోరీ బ్లౌజెస్ కానీ చాలామంది కటోరీ బ్లౌజెస్ అడిగారు. ఒకవేళ చూడలేని వాళ్ళంటే న్యూగా చేసిన వీడియో ఉంది, ఒకసారి విజిట్ చేయండి వీడియోని కూడా. కటోరీ బ్లౌజ్ కావాలి అనుకునే వాళ్ళు ప్రిన్సెస్ కట్ విత్ బోట్ నెక్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి కిడ్స్ వేర్ కానీ లాంగ్ ఫ్రాక్స్ సారీస్తో కానీ కొత్తగా చేసిన వీడియోస్ ఉన్నాయి. మీరు ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది డ్రెస్సెస్ అడుగుతున్నారు కదండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ రెండు కూడా టూ లైన్స్ వేసుకున్న తర్వాత మనం ఈక్వల్గా పట్టుకోండి. హ్యాండ్స్ రెండు కూడా కింద నడుం దగ్గర కూడా లూజ్ అనేది చూసుకోండి కరెక్ట్గా. మీకు ఒకవేళ పొడవైంది అనుకున్నట్లయితే మీకు ఎక్కడ పొడవైంది బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్తో అయితే వెనకాల హ్యాండ్స్ దగ్గర చంకపాకం దగ్గర టైట్ చేసుకోండి వెడల్పు అనేది. అదే విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే మీకు ఫ్రంట్ పార్ట్ ఫోర్త్ డాట్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ లూజ్ అనేది ఒకసారి మీరు చూసుకోండి.
లూజ్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. కాటన్ బ్లౌజెస్ ఎప్పుడు కూడా మనకి వాటర్లో పెట్టినప్పుడు లాగేస్తుంది కాబట్టి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లేదా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి లూజ్ కోసం. ఈ విధంగా ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోండి. అలాగే చెంగ భాగం లూజ్ తీసిన దగ్గర నుంచి మనం లూ స్టిచ్చింగ్ పాయింట్ ఉంటుంది అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మనకి తాళపట్టి అయితే తాళపట్టితో లూజ్ చూసుకోవాలి. ఈ విధంగా లూజ్కి ఒక మార్కింగ్ చేసుకొని చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. పైనుంచి చివరి వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. క్రొత్తగా నేర్చుకుంటున్నట్లయితే మనం ప్రతిదీ కూడా కటింగ్లోనే మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు. చాలా ఈజీగా మార్కింగ్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది ఆ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల. ఈ విధంగా మనం పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి. పాదం వెడల్పులో వేసుకోవాలి 3 లైన్స్ కూడా. మరి ఎక్కువ ఖర్చు ఉన్నట్లయితే కట్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మరి ఎక్కువ ఖర్చు ఉన్నా సరే మనకి ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటాయి కాబట్టి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. మనకి నీట్గా ఉంటుంది సైడ్ జాయింట్స్ అనేది. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనం 3 లైన్స్ అదేవిధంగా వేసుకోవాలి. మీకు ఒకవేళ మెడ స్టిచ్ చేయకపోయినట్లయితే అంచు అనేది మనకి షోల్డర్ మిడిల్లో కటింగ్ అనేది అదేవిధంగా ఉంచుకోండి జాయింట్ అనేది. ఎందుకంటే మెడ కూడా సాగకుండా చాలా నీట్గా వస్తుంది మధ్యలో అలా ఆ విధంగా కట్ చేయకుండా ఉండడం వల్ల. లూజ్ అనేది హ్యాండ్ కుట్టాం కాబట్టి ఇంకొక హ్యాండ్ కూడా లూజ్ చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టి లూజ్ చూసుకోవాలి. మీరు ముందుగానే మార్కింగ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పే టిప్స్ అనేవి మన బ్లౌజెసే కాకుండా బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు. మీరు ఈక్వల్గా కింద వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అదేవిధంగా పాద వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారనేది కూడా తెలియచేయండి. ఈ విధంగా 3 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో కట్ చేసేస్తున్నాను థ్రెడ్ అనేది. ఇప్పుడు మనకు చాలా నీట్గా వస్తుంది అటు ఇటు వెళ్లకుండా నీట్గా వస్తుంది సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు. ఈ టిప్స్ అనేది ప్రతిదీ కూడా మీరు ఫాలో అవ్వండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయచ్చు. ఇప్పుడు లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోండి. తాళపట్టి అయితే తాళపట్టితో లూజ్ చూసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఈ బ్లౌజ్ అనేది చాలా కరెక్ట్గా వచ్చింది లూజ్ అనేది. మీకు ఒకవేళ ఎక్కువగా ఉంది అనుకున్నట్లయితే మీకు బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది కొంచెం వెడల్పు వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.